Own agri farm plot at just ₹3,70,000 at Sahasra Gardens, Bibi Nagar, Hyderabad. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ తర్వాత టీడీపీ బీజేపీ మధ్య గ్యాప్ మరింత తగ్గిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నేతలు వైఎస్ జగన్కు మద్దతుగా మాట్లాడటం, దానికి టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇవ్వటం శరామామూలుగా మారిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీకి మెజార్టీ తగ్గిందని కేసినేని చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్లో ప్రకంపనలు రేపాయి. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్దని టీడీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అయినా చంద్రబాబు మాటలను లెక్క చేయని కేసినేని బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కేసినేనికి ఛాలెంజ్ విసిరారు. బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న కేసినేని నాని రాజీనామా చేసి తిరిగి గెలవాలన్నారు. ప్రజల్లోకి వెళితే ఎవరిది వాపో ఎవరిది బలుపో తేలిపోతుందని, ఆయన స్థానంలో తానుంటే ఖచ్చితంగా రాజీనామా చేసేవాడినని సవాల్ విసిరారు విష్ణుకుమార్ రాజు. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాకు సహకరించారు. 2019 ఎన్నికల వరకు ఆయన్ను మేము గుర్తించుకుంటాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం మాది కాదన్నారు విష్ణుకుమార్ రాజు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.